ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ప్రజలకు మండల న్యాయ సేవాధికార సంఘం చైర్మన్ సివిల్ జడ్జి వి విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడమే సత్వర లక్ష్యమని వెల్లడించారు. మండల నాయకులు అధికార సంస్థ ఆధ్వర్యంలో ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా న్యాయ సేవ పట్ల అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహించారు. కోర్టులో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చట్టాలను గౌరవించే బాధ్యత మనందరిపై ఉందని చిలకలూరుపేట జడ్జి విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ చేయమని, లోక్ అదాలత్ లో రాజీ పడితే కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుందని వెల్లడించారు. లోక్ అదాలత్ రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని, రాజీ మార్గం రాజమార్గమని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ బృహత్తర చైతన్య కార్యక్రమాలను ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చిలకలూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నామని జడ్జి విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా రికార్డులు ప్రదర్శిస్తూ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోర్టు నుంచి చిలకలూరుపేట రిజిస్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, గుమస్తాలు, పోలీసులు పాల్గొన్నారు. తొమ్మిది 1995 సంవత్సరంలో మండల లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలు, షెడ్యూల్ కులాలు, అదేవిధంగా తెగలకు చెందిన వారు ఉచితంగా ఈ మండల లీగల్ సర్వీసెస్ ద్వారా కమిటీ ద్వారా న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులు. అదేవిధంగా మానవ ఆక్రమణ బాధితులు, తర్వాత యాచకులు, స్త్రీలు, పిల్లలు, సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తుల్లో చిక్కున్నవారు, పారిశ్రామిక కార్మికులు మరియు ఈ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించిన వ్యక్తులు కూడా ఈ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులుగా ఉంటారు. సో మీరు ఈ మండల న్యాయ సహాయ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా ఏ విధంగా సహాయం పొందొచ్చు అంటే, మనకు చిలకలూరుపేటలో సాంబశివ నగర్లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆఫీస్ అనేది అక్కడ ఉంటుంది. అక్కడ మీకు పారాలీగల్ లీగల్ లాయర్స్ ఉంటారు. సో అక్కడ ఫ్రంట్ ఆఫీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీకు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, కోర్టుకు రాని కేసులు, అదేవిధంగా మీకు ఏ ప్రాబ్లం ఉంటుందో అక్కడ వారికి చెప్తే వారు మీ యొక్క సమస్యను వివరంగా రాసుకొని మీరు ఎవరి నుంచి ఈ పరిష్కారం కోరబడుతున్నారో వారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఈ మా జడ్జి గారు నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించిన తర్వాత వారు వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్య సెటిల్మెంట్ ఏమైనా అయ్యేట్టుగా ఉంటే మీ ఇద్దరికి రాజీ కుదిర్చి కోర్టు వరకు కేసు పోకుండా మిమ్మల్ని అక్కడనే ఒక అవార్డు రూపంలో మీకు ఈ కేసు పరిష్కరించబడుతుంది, అవార్డు ఇస్తారు. కాబట్టి ఈ నేను చెప్పిన ఈ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ మండల న్యాయ సేవాధికార సంస్థలో సహాయం పొందవచ్చును. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సత్వర న్యాయం.
राजी मार्गो।